హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ ఎడ్యుకేటర్ అమీర్ అహ్మద్ గైస్ ఫ్యాబ్రీ డిస్కస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మాక్ టెస్ట్ నెంబర్ సిక్స్ ఓకే ఆల్రెడీ మనం ఫైవ్ టెస్ట్ వేయడం జరిగింది దిస్ ఈజ్ టెస్ట్ నెంబర్ సిక్స్ ఫైవ్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి ఎవరైతే చూడలేదో వెళ్ళి ఇమీడియట్గా చెక్ చేయండి ఫస్ట్ రైట్ ఈరోజు మనం చేసే ఏదైతే మాక్ ఉందో ఈ మాక్ డైరెక్ట్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరే థర్టీన్త్ మార్చ్ కండక్ట్ చేసిన షిఫ్ట్ వన్ మీరు కావాలంటే చెక్ చేయొచ్చు రియల్ పేపర్ని మాక్లా తీసుకుందాం కంప్లీట్గా సాల్వ్ చేద్దాం రెడీగా ఉన్నారు లెట్స్ డిస్కస్ స్టార్టెడ్ ఓకేనా విదౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఎవరైతే స్టూడెంట్స్ నా నుంచి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ఇద్దరికి కూడా రెండు ఏరియాస్ వాళ్ళకు ఫుల్ కోర్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ చెక్ దాం ఓకే డెమో స్టూడెంట్ చేస్తే జాయిన్ అవ్వండి రైట్ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో ఇండింగ్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను రైట్ చలో పేపర్లోకి వచ్చిందా రెడీగా క్వశ్చన్ నెంబర్ వన్ రెడీగా ఉన్నారా ఆల్రెడీ ఒక హ్యాబిట్ అయిపోయింది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ రాబోయే ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాబోయే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రాబోతుంది ఎంటీఎస్కి సంబంధించి రైట్ సీజీఎల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది రెడీగా ఉండండి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన ఎగ్జామినేషన్ జనవరిలో అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి ఎక్కువ టైం లేదు సో ఎలా వస్తాయి క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి మార్క్స్ ఎలా కొట్టాలి వీడియోస్లో మీకు థరో ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఎగ్జామ్సే కాదు ప్రతి ఒక్క పేపర్ కూడా సీజీఎల్కి అవసరమైంది ఎంటీఎస్ జీడీ అన్నీ కూడా కంటిన్యూస్గా ఫ్రీ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటాను ఐల్ బీ విత్ యూ త్రూ అవుట్ యువర్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ డోంట్ వరీ ఓకే చలో ప్రిపరేషన్లో మీతో పాటు నేను కూడా ఉంటాను క్వశ్చన్ నెంబర్ వన్ ఫేస్ చేద్దాం డైరెక్ట్గా హీ కుడ్ ఫీల్ ఎవ్రీ డాష్ అండ్ ఆర్టరీ ఇన్ హిస్ బాడీ అతని బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టరీని అండ్ దేన్ని ఫీల్ అయ్యాడు అర్థం వెయినా లివరా ప్లేసా బీటా లివర్ ఒకటే ఉంటుంది ఎవరీ అని అనుకుంటాం ఎవ్రీ అంటున్నాం అంటే చాలా ఉండాలి ప్లేస్ గురించి మాట్లాడుతుండకపోవచ్చు లివర్ కాదు ఓకే బీట్ బీట్ కూడా కాదు ఆన్సర్ ఏంటి అంటే వెయిన్ ఓకేనా ఎందుకంటే మనం మాట్లాడాం ఆర్టరీ అని చెప్పేసి సిరలు దమనులు వినే ఉంటారు మీరు అవునా కదా రైట్ ఆర్టరీ వెయిన్ అంటాం వెయిన్ ఈజ్ జనరలీ అ బ్లడ్ వెసిల్ దట్ క్యారీస్ బ్లడ్ బ్లడ్ వెసిల్ ఓకేనా బ్లడ్ వెసిల్స్ని ఇంగ్లీష్లో మనం వెయిన్స్ అని అంటాం వెయిన్స్ నరాలు నరాలు కరెక్ట్ కదా సో అయితే ఆన్సర్ ఏం కావాలి క్వశ్చన్కి అంటే వెయిన్ ఓకేనా అతని బాడీలో ఉన్న ప్రతి వెయిన్ని అండ్ ప్రతి ఆటర్ని అతను ఫీల్ అయ్యాడు అతను ఒకసారి ఉంది అని చెప్పేసి ఫీల్ అయ్యాడు స్పష్టించుకున్నాడు ఓకే రియల్గా బాడీలో ఏం జరుగుతుంది దస్ రైట్ డియర్ ఈజీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ టు బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు తప్పకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ని ఓన్గా అటెంప్ట్ చేయాలి ఆ తర్వాత ఎక్స్ప్లెషన్ వినాలి ఒక సైడ్కి పెన్ అండ్ పేపర్ ఉండాలి నోట్స్ మేకింగ్ కూడా చేస్తూ ఉండండి టైంపాస్కి వీడియోస్ చేయటండి ప్లీజ్ ఓకేనా చలో అస్ చెక్ దిస్ సీరియస్లీ ఒక్కొక్క క్వశ్చన్కి మార్క్ ఎలా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్ని ఎగ్జామినేషన్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేసి చేస్తుంటాడు మీరైతే ఎలా చేస్తారు ఐ విల్ నెవర్ జడ్జ్ యూ ఫర్ యు ఆర్స్ ఇంప్రామ్ టు పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడండి ఒక కామన్ సెన్స్ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఈ క్వశ్చన్లో కనిపిస్తుంది మీకు యు ఇంప్రామ్ టు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మైట్ బి వండరింగ్ వాట్ దిస్ వర్డ్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంప్రామ్ టు అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రాంప్ట్గా చేయడం దీని లోపలే ఉంది ప్రాంప్ట్ మీనింగ్ ఏంటి అంటే క్విక్ ఓకేనా ఫాస్ట్గా చేయడం అండ్ దట్ ఇంప్రామ్ టు థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్లానింగ్ ఓకేనా థింగ్స్ దట్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్లానింగ్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఏదైనా పనిని కనుక మనం చేస్తే ఓకేనా స్పాంటేనియస్గా చేయాలి వితౌట్ ఎనీ ప్లానింగ్ జరిగే అనుకోండి అలాంటి ప్లానింగ్ లేకుండా జరిగే అన్ రిహార్స్డ్ సిచ్యువేషన్ ఏదైనా కూడా మాట్లాడాలి అనుకుంటాం మనం అక్కడ మనం ఇంప్రామ్ టు థింగ్స్ అంటాం సడన్గా జరుగుతాయి దీస్ థింగ్స్ హ్యాపెన్ సడన్లీ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ముందే ప్రిపరేషన్ లేకుండా సడన్గా ఇచ్చే స్పీచెస్ కానీ సడన్గా చెప్పే ఒక లెసన్ కానీ కావచ్చు లెక్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక సెంటెన్స్ కావచ్చు ఇంప్రామ్ టు అంటాం వాటిని ఇంప్రామ్ టు కాన్వర్జేషన్స్ సడన్ ఓకే ఇప్పుడు చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి యూవర్స్ కనిపిస్తుంది ఓకే మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ యూఆర్స్ ఇంప్రామ్ టు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ అ నౌన్ బాగా గుర్తుపెట్టుకోండి యువర్ అండ్ యువర్స్కి డిఫరెన్స్ ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూసేజ్ ఆఫ్ యుఆర్ ఆర్ అండ్ యువర్స్ చాలా మంది స్టూడెంట్స్కి ఇది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కానీ ఎగ్జామినేషన్లో ఒక మార్క్ ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి యువర్ని ఎప్పుడు యూస్ చేసినా కూడా ద వర్డ్ యువర్ విల్ బీ ఫాలోడ్ బై అ నౌ పొజిటివ్ అబ్జెక్టివ్ అంటాం పొజిటివ్ అబ్జెక్టివ్ యాక్చువల్గా యువర్ అంటే నెక్స్ట్ టైం రావాలి అంటే ఒక నౌన్ రావాలి లైక్ మనం అంటాం యువర్ ఆర్ కార్ ఏమంటాం మనం యువర్ ఆర్ కార్ ఆర్ అంటాం యుర్ హార్ట్ అంటాం యువర్ హోమ్ యువర్ బైసికిల్ ఏమనొచ్చు మనం ఓకేనా సో జనరల్గా ఒక నౌన్కి ముందు వస్తుంది అంటే అక్కడ యువర్ రాస్తాం తప్ప అక్కడ యువర్స్ అనేది జనరల్గా రాయము దీన్ని అంటాం పొజిసివ్ అడ్జెక్టివ్ గేస్తాను సో ఇప్పుడు చూడండి యోర్స్ ఇంప్రామ్ టు పర్ఫార్మెన్స్ అంటే ఇంప్రావండ్ అనేది ఒక అడ్జెక్టివ్ ఇది ఎవరి కోసం వచ్చింది నౌన్ కోసమే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ముందే కనిపిస్తుంది ఒక యుఆర్స్ అనే వర్డ్ నౌన్కి ముందు కనిపిస్తుంది అంటే మనం యుఆర్ రాయాలా యుఆర్స్ రాయాలా మనం ఏం రాయాలంటే యు ఆర్ యువర్స్ అనే యూసేజ్ వస్తే తర్వాత మీకు నౌన్ కనపడదు యువర్స్ విల్ నాట్ బి ఫాలోడ్ బై నౌన్ ఆఫ్టర్ ఇట్ ఇక్కడ నౌన్ కనిపిస్తుంది దట్ మీన్స్ యు ఆర్స్ హ్యాస్ టు బీ కరెక్టెడ్ యూవర్స్లో ప్రాబ్లం ఉంది ఓకే కరెక్ట్ ఏంటి అంటే ఐ విల్ నెవర్ జడ్జ్ యూ ఫర్ యు ఆర్ ఇంప్రామ్ టు పర్ఫార్మెన్స్ చాలా సింపుల్ నాన్న గ్రామర్లో ఉన్న ప్రతి ఒక్క బేసిక్ లాజిక్ని చెక్ చేసుకోండి ఆన్సర్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ ఎప్పుడు అంటే ఇంగ్లీష్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ని మీరు కనుక చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్తే లాజిక్స్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎవరైతే స్టూడెంట్స్ నాకు రాదు అని ముందే ఫిక్స్ అవుతారో వాళ్ళకి ఎప్పటికీ రాదు మీరు చేసే వాళ్ళలో ఉంటారా చేయని వాళ్ళలో ఉంటారా మీరు డిసైడ్ అవ్వండి ఓకే చాలా ఈజీ అనమాట రైట్ సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి డైరెక్ట్గా యూఆర్స్లో యూఆర్స్ ఇక్కడే కనిపిస్తుంది కదా సో నేనేం చెప్తానండి ఆప్షన్ వన్ వన్లో ప్రాబ్లం ఉంది ఏదైతే ఎక్స్ప్లనేషన్ ఇచ్చానో నోట్బుక్లో మీరు రాసుకోండి రైట్ చాలా యూజ్ అవుతారన్నమాట ఎస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూస్త వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇచ్చిన వర్డ్ ఏంటో చూడండి అక్కడ వెయిన్ ఓకే ఆపోజిట్ చెప్పాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెయిన్ వెయిన్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ ఐ సే సంథింగ్ హ్యాస్ గోన్ ఇన్ వెయిన్ వెయిన్ అని చెప్పాను అంటే దట్ దట్ సింప్లీ మీన్స్ దట్ సంథింగ్ ఈజ్ వేస్టెడ్ అండ్ సంథింగ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ ఓకేనా రైట్ ఏదైతే యాక్చువల్గా మనం చేయడం వల్ల పెద్దగా యూజ్ లేకుండా పోయిందో ఏదైతే వేస్ట్ అయిపోయిందో అండ్ దేనివల్ల అయితే మనకు ఎక్కువగా వాల్యూ జనరేట్ కాలేదు రైట్ ఏదైతే యాక్ యాక్చువల్గా ప్రొడక్టివ్గా లేదు ఓకేనా ప్రొడక్టివ్గా నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ ఎవంటాఫ్ ఇట్ మనం నాన్ ప్రొడక్టివ్ యూజ్లెస్ అనమాట యాక్చువల్గా మీనింగ్ ఏంటి యాక్చువల్గా ఏవైనా కూడా వేస్ట్ అయిపోయాయి అంటే మీనింగ్ ఏంటి యూజ్లెస్ ఈ వర్డ్స్ అన్ని మీరు రిలేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీనింగ్ ఏంటి అంటే వెయిన్ ఆల్ మై ఎఫర్ట్స్ హ్యావ్ గాన్ ఇన్ వెయిన్ ఆల్ మై ఎఫర్ట్స్ హ్యావ్ గాన్ ఇన్ వెయిన్ ఒకవేళ నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వెయిన్ అయిపోయాయి అంటే మీనింగ్ వేస్ట్ అయిపోయాయి లాస్ట్కి రిజల్ట్ రాలేదు ఇప్పుడు వినండి మరి ఇదంతా వేస్టేజ్ అయితే కనుక ఆపోజిట్లో కావాలి ప్రొడక్టివ్ యూస్ఫుల్ రైట్ బెనిఫిషియల్ అలాంటివి కావాలి రైట్ అలాంటప్పుడు ఇక్కడ నాన్ ప్రొడక్టివ్కి ఆపోజిటే డైరెక్ట్గా ఏమవుతుంది అంటే ప్రొడక్టివ్ ఇంకేముంది ఆన్సర్ పెట్టండి ఇక్కడ ప్రొడక్టివ్ ఇస్ ది ఆపోజిట్ వర్డ్ యూస్ఫుల్ అని మీనింగ్ ప్రొడక్టివ్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ఐసే సంథింగ్ ఈజ్ ప్రొడక్టివ్ ఇట్ జనరేట్స్ ప్రాఫిట్స్ ఆర్ రిజల్ట్స్ ఫర్ ఎస్ ఓకే అన్ప్రడిక్టబుల్ అంటే తర్వాత ఏం జరుగుతుందో మనం ప్రెడిక్ట్ చేయలేము అని చెప్పేసి క్యాలిక్యులబుల్ అంటే మీనింగ్ ఏంటి దట్ యూ కెన్ అసెస్ సంథింగ్ ఏమవుతుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అసెస్ చేయొచ్చు రైట్ హార్మనీ అంటే మీనింగ్ ఏంటి అంటే అగ్రిమెంట్ ఉండడం సింక్ అయి ఉండడం సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నాన్ రిలేటెడ్ అయితే డైరెక్ట్ డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ ఆపోజిట్ ఈజీ కదా లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఓన్గా ట్రై చేస్తూ ఉండండి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడుగుతున్నారు గోస్ట్ కరెక్ట్గానే ఉంది రోస్ట్ కరెక్ట్గానే ఉంది మాల్ట్ కూడా కరెక్ట్గా ఉంది డైరెక్ట్గా చూడండి ఇక్కడ ఒక వర్డ్ రాంగ్గా ఉంది హోలిస్టిక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుందన్నా రైట్ ఎందుకంటే ఇచ్చిన బేసిక్ క్వశ్చనే డిఫికల్ట్ వర్డ్స్ అయితే ఇవ్వలేదు కదా కష్టంగా ఏం లేదు కదా ఈజీ వర్డ్ కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు సో హోలిస్టిక్ ఈజ్ ది కరెక్ట్ వర్డ్ అక్కడైతే ప్రాబ్లం ఉంది హోలిస్టిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్ హొలిస్టిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ కంప్లీట్ అండ్ ఎప్పుడైనా మనం హోలిస్టిక్గా మాట్లాడామో అంటే దట్ మీన్స్ వీఆర్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ హోల్ కలిపి మాట్లాడతాం మనం అంత అంతటా పరిపూర్ణంగా అని చెప్పే సెన్స్ కావాలంటే పరిపూర్ణతను చూపియ్యాలంటే ఇక్కడ తెలుగులో రాసుకోండి ఆ పరిపూర్ణంగా అనే సెన్స్లో మనం యూస్ చేసే వర్డ్ హోలిస్టిక్ అన హోలిస్టిక్ ఓకేనా హోలిస్టిక్ అప్రోచ్ ఈజ్ నీడెడ్ హోలిస్టిక్ మెథడ్ ఈజ్ నీడెడ్ కంప్లీట్ కంప్లీట్ మీనింగ్ ఏంటి యాక్చువల్గా కంప్లీట్ హోల్ సో అట్లాంటప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడ స్పెల్లింగ్ ప్రాబ్లం ఉంది అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్తాం మనం ఆప్షన్ త్రీ కంటెయిన్స్ అ వర్డ్ దట్ ఈస్ స్పెల్డ్ రాంగ్లీ ఎస్ అను మిగతా బాగున్నాయి గోస్ట్ రోస్ట్ మాల్ట్ మాల్ట్ అంటే ఏంటి డౌట్ వస్తుందేమో రాగిని మాల్ట్ అంటాం ఇంగ్లీష్లో ఓకేనా రాగిని మాల్ట్ అంటాం చెక్ చేసుకోండి రైట్ చలో దస్ మూఫ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ నాన్న సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండర్లైన్ చేసి కనిపిస్తుంది ఆప్షన్లో నో ఇంప్రూవ్మెంట్ కూడా ఉందంటే ఇది ఒక సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈజీ చలో ఇప్పుడు చూడండి ఒకసారి ద స్టూడెంట్ స్టడీడ్ అ డయాగ్రామ్స్ ఆఫ్ అ ప్లాంట్ సెల్ ఒక ప్లాంట్ సెల్ యొక్క డయాగ్రామ్ని స్టూడెంట్స్ స్టడీ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఒకసారి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్లో ఈ బ్లాంక్ చేసి చేస్తుందో ఇక్కడ ఏ కనిపిస్తుంది ఏ తర్వాత డయాగ్రామ్స్ కనిపిస్తుంది ప్లీజ్ అండర్స్టాండ్ ఆర్టికల్స్లో ఏ కానీ యాన్ కానీ యూజ్ చేసామంటే ఆర్టికల్తో వచ్చే నెక్స్ట్ నౌన్ ఉంటుంది కదా ఆర్టికల్స్ ఆర్ జనరల్ యూస్డ్ విత్ నౌన్స్ రైట్ మీకు తెలిస్తే హ్యాపీయే తెలియకపోతే క్లియర్గా వింటూ ఉండండి ఆర్టికల్స్ ఆర్ యూస్డ్ విత్ నౌన్స్ ఆ నెక్స్ట్ వచ్చే ఏ ఆన్ తర్వాత వచ్చే నౌన్ ఏదైతే ఉంటుందో ఆ నౌన్ ని మనం సింగులర్ ఫామ్లోనే రాయాలి ప్లూరల్ ఫామ్లో రాయడానికి లేదు ఓకేనా మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఏమనాలి అ డయాగ్రామ్ అనాలా లేకపోతే అ డయాగ్రామ్స్ అనాలా సీవ్ ఆర్ నాట్ సపోజ్ టు సే అ డయాగ్రామ్స్ ఒకటే ఒక బొమ్మను చూస్తూ ఉండొచ్చు ఒక ప్లాంట్ సెల్ యొక్క ప్లాంట్ యొక్క కణం యొక్క ఒక డయాగ్రామ్ని పిల్లలు చదువుతున్నారు ఓకేనా ఒకటే డయాగ్రామ్ ఏ యూజ్ చేశాం కాబట్టి అట్లాంటప్పుడు ఏ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏతో పాటు రాసే నౌన్లో ఎస్ రాదు అ డయాగ్రామ్స్ కాదు ఆ డయాగ్రామ్ మాత్రమే ఎస్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఓకే ఇక్కడ మరి కరెక్షన్ ఏమొస్తే చూడండి ఒకసారి స్టడీడ్ డయాగ్రామ్ రావాలి ఓకే డయాగ్రామ్స్ రాకూడదు ఓకేనా నో ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ రాంగ్ అయిపోయింది అది రాంగ్ అయింది కాబట్టి ఓకే రెడ్ అలా చూస్తే స్టడీ ఇంకా డయాగ్రామా స్టడీ చెప్పాలంటే ఇక్కడ ఈజామ్ ఆరు ఉండాలి అది లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ టూ మీరు ఏ ఎగ్జామినేషన్ అని రాయండి స్టేట్ సెంట్రల్ లెవెల్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రిపరేషన్ ఒక్కసారి చేస్తే బెనిఫిట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ రాయొచ్చు లాజిక్స్ రిమైన్ ద సేమ్ ఐడియర్ లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మే వేరీ అటు ఇటు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ కాన్సెప్ట్స్ వచ్చిన వాడే కింగ్ ఇక్కడ ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్ కూడా లాజిక్ నేర్చుకుంటే మ్యాజిక్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ ఇస్ ది స్కోరింగ్ ఏరియా ఇంగ్లీష్ ఈస్ ది ఈజియెస్ట్ ఏరియా ఇంగ్లీష్ డిఫికల్ట్ కాదు ఇది ఈ మెసేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏ అవేర్నెస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి క్రియేట్ చేయడం కోసం అండ్ స్ప్రెడ్ చేయడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మన యాప్ని కూడా ఇంగ్లీష్ ఎంత ఈజీ అనేది కోర్సెస్ ద్వారా నేను ప్రొవైడ్ కూడా చేయడం జరుగుతుంది సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్రబుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీ అనే ఒక ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేద్దాం మీరు కూడా దాంట్లో భాగం ఉండాలి ఏం చేయాలి వీడియోస్ని మాక్సిమం నార్మల్ స్టూడెంట్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఇంగ్లీష్ ట్రబుల్ కనిపిస్తో వాళ్ళందరికీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్స్ వాటి అన్నిటి కూడా సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు గ్రూప్లో పెట్టుకొని వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అందరికీ హెల్ప్ చేద్దాం లెట్ స్టడీ అండ్ గ్రో టుగెదర్ రైట్ చలో సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ అన్న ఓకేనా చాలా ఈజీ అనమాట ఆర్టికల్కి సంబంధించిన ఒక చిన్న ప్రాపర్టీ ఇది ఓకే లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ దీంట్లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చనే కనిపిస్తుంది ఎలా తెలుస్తారు మీకు అంటే నేను నో ఇంప్రూవ్మెంట్ని చూస్తాను ఆప్షన్లో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి తెలిసి చూడండి ఈ డైరెక్షన్స్ అన్ని చదువుకునేవాడు టైం వేస్ట్ చేస్తున్నట్టే మీనింగ్ మనకి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయడానికి లేదు సెకండ్స్లో పని అయిపోవాలి రైట్ రండి పీపుల్ హూ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద క్యారియర్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ క్యాచింగ్ ద డిసీజ్ ఎవరైతే ఒక వైరస్ వచ్చిన పర్సన్ క్యారియర్ అంటాం యాక్చువల్గా ఆల్రెడీ వచ్చిన పర్సన్ అతనితో కాంటాక్ట్లోకి వస్తాడో అతను డేంజర్లో ఉన్నట్టే కరోనాలో వచ్చినట్లాగా పీపుల్ హూ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద క్యారియర్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ ఇన్ డేంజర్ అనాలా ఇన్ డేంజర్స్ అనాలా డేంజర్స్ అయితే అనం ప్లూరాలిటీ అవసరంలా రైట్ డేంజర్లో ఉన్నట్టు ఇది ఇది ఎస్తూ రావాల్సిన అవసరం ఇన్ డేంజర్ ఆఫ్ రాసేటప్పుడు ఓఎఫ్ ఆఫే రాస్తాం కానీ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ సపరేషన్ కోసం చూస్ యూస్ చేస్తాం ఇది రాంగ్ ఇది కూడా రాంగే ఎట్ డేంజర్ అనము మనము ఇన్ డేంజర్ అంటాం ఇది కూడా రాంగ్ అట్లాంటప్పుడు ఇచ్చింది కరెక్టే కదా హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ మార్క్ నో ఇంప్రూవ్మెంట్ ది ఆన్సర్ అర్థమైంది నో ఇంప్రూవ్మెంట్ కూడా ఆన్సర్ అవుతుంది సార్ అయితే ఎందుకు కాదు అవుతుంది కాబట్టి కదా ఆప్షన్లో ఉంది ప్లీజ్ నో ఇంప్రూవ్మెంట్ నో ఎర్రర్ కూడా అప్పుడప్పుడు ఆన్సర్స్ అవుతాయి ఓకేనా సో ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాబట్టి

సో క్వశ్చన్ చెబుదాం ఇఫ్ కన్వెన్షనల్ అరేంజ్మెంట్స్ అండ్ ప్యాటర్న్స్ ఆర్ మేడ్ మోర్ స్కేర్సా అదర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్యాటర్న్స్ విల్ స్ప్రింగ్ అప్ ఇప్పుడు వినండి ఈ స్టేట్మెంట్లో ఎప్పుడైతే కన్వెన్షనల్గా ఉండే ప్యాటర్న్స్ అరేంజ్మెంట్స్లో లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ అవి కనుక ఒకవేళ లేకుండా చేస్తే మేడ్ స్కేర్సా స్కేర్స్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ సంథింగ్ ఈజ్ అవైలబుల్ లెస్ ఇన్ క్వాంటిటీ దెన్ దెర్ ఇస్ అ స్కేర్ సిటీ తక్కువ తక్కువ ఉంది ఏదైనా కూడా స్కేర్ సిటీ అదర్ అరేంజ్మెంట్స్ అండ్ ప్యాటర్న్స్ విల్ స్ప్రింగ్ అప్ ఎప్పుడైతే జనరల్గా యూజ్ చేసేవి అవైలబిలిటీ ఉండే ప్యాటర్న్స్ మన దగ్గర ఉంటాయో మనకు ఎక్కువ వాడుతూ ఉంటాం ఎప్పుడైతే వాటిని మనం అవైలబిలిటీ నుంచి తీసేస్తామో కొత్త కొత్తవి కూడా మనం కనుక్కోవడానికి ట్రై చేస్తాం ఓకే చలో ఇఫ్ కన్వెన్షనల్ అరేంజ్మెంట్స్ అండ్ ప్యాటర్న్స్ ఆర్ మేడ్ మోర్ స్కేర్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివారా చదివితే కంపారెటివ్ డిగ్రీ యూసేజ్ తెలుసా బేసిక్స్ తెలుసా పోనీ జస్ట్ బేసిక్స్ తెలుసా ఎప్పుడైతే మనం స్కేర్స్ అనే వర్డ్ని వాడతామో స్కేర్స్ అనే వర్డ్కి కంప్యారటివ్ డిగ్రీలో మనం రాస్తాం స్కేర్స ఓకే సూపర్ రెడ్డిలో రాస్తాం స్కేర్సెస్ట్ అని ఓకేనా నేను రాస్తాం స్కేర్సెస్ట్ అట్లాంటప్పుడు స్కేర్సర్ స్కేర్సర్ అనే వర్డ్ ఏమవుతుంది అంటే కంపారెటివ్ డిగ్రీ కంప్యారటివ్ డిగ్రీ రాసేటప్పుడు మనం ఆల్రెడీ ఈఆర్ అనే వర్డ్ వాడితే దానికంటే ముందు మోర్ అనే వర్డ్ని అటాచ్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతుంది ఎందుకు అంటే మనం అయితే ఈఆర్ వర్డ్ అయినా వాడతాం కంపారేటివ్ డిగ్రీని ప్రొడ్యూస్ చేయాలంటే అయితే ఈఆర్ వర్డ్ అయినా యూజ్ చేయాలి లేకపోతే మీరు మోర్ వర్డ్ అయినా అటాచ్ చేయాలి సింపుల్ వర్డ్స్కి ఈఆర్ కాంప్లికేటెడ్ వర్డ్స్కి మోర్ ఈజీగా చెప్పాలంటే యూట్యూబ్ వీడియో షార్ట్గా చెప్పాలి కూడా చెప్తున్నాం ఈజీ వర్డ్స్కి ఏమో ఈఆర్ టాల్ టాలర్ టాలెస్ట్ టాలర్ స్ట్రాంగ్ స్ట్రాంగ రిచ్ రిచ్ కాంప్లికేటెడ్ ఉందండి వర్డ్ వర్డ్ ఉందంటే అక్కడ మోర్ పెట్టండి ఇంటెలిజెంట్ మోర్ ఇంటెలిజెంట్ ఓకేనా పవర్ఫుల్ మోర్ పవర్ఫుల్ హోలిస్టిక్ మోర్ హొలిస్టిక్ ఇలా అనమాట ఓకేనా సో చూసుకుంటే ఇక్కడ ఈఆర్ వర్డ్తో మోర్ కనిపించడం అనేది రాంగ్ రెండు రావు ఒక్కటే వస్తుంది అట్లాంటప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటి అంటే సరే స్టేట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేయండి స్కేర్ సర్ ఈఆర్ ఆల్రెడీ ఉంది కంపారేటివ్ డిగ్రీలో స్టేట్మెంట్ ఉంది అండ్ కంపారేటివ్ డిగ్రీ ముందు మళ్ళీ మోర్ పడము దిస్ ఈస్ కాల్డ్ సూపర్ ఫ్లూవెస్నెస్ అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఎర్రర్ గైస్ ఓకేనా మోర్ రాకూడదు స్కేర్ సరే కరెక్ట్ మోర్ని తీసేయాలి ఇక్కడ మిస్టేక్ ఉంది అయితే మోర్ ఉన్న దగ్గర ఆన్సర్ పెడతా ఆప్షన్ త్రీ మార్క్ చేసిన వాళ్ళకి వన్ మార్క్ డైరెక్ట్గా వస్తుంది దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ సింపుల్ మైడియన్ ఓకేనా ప్రతి ఒక్కరికి ఆన్సర్ వస్తుంది అంత క్లియర్గా ఉంది కదా కాన్సెప్ట్ ఒకసారి నోట్ చేసుకొని కుదిరితే ఓకే కాన్సెప్ట్ నోట్ చేయండి రైట్ గైస్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ కేస్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ లెట్స్ ట్రై టు మెయింటైన్ సమ్ స్పీడ్ ఎందుకంటే మనం సెషన్ని ఎక్కువ లెది చేయకుండా ఉండాలని ట్రై చేద్దాం క్వశ్చన్ నెంబర్ ఎయిట్లో డొమిసైల్ అనే వర్డ్ ఇచ్చారు డొమిసైల్ అనే వర్డ్కి సేమ్ మీనింగ్ అడిగారంటే అనమాట డొమిసైల్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి డొమిసైల్ పర్సన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే లోకల్ రెసిడెంట్స్ గుర్తుపెట్టుకోండి లోకల్ రెసిడెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా కూడా పక్కా లోకల్ అని చెప్పాలంటే మనం రెసిడెంట్స్ ఇక్కడే ఉంటారు ఎవరైనా కూడా అని చెప్పాలంటే అప్పుడు యూజ్ చేసే వర్డ్ డొమిసైల్ లోకల్ అనమాట ఇక్కడే నివసించే అని చెప్పి సెన్స్ వస్తుంది అనమాట రైట్ బట్ అట్లా దానికి సేమ్ మీనింగ్ ఏమవుతుంది హోమ్ మనం ఎక్కడైతే నివసిస్తామో దాన్ని ఏమంటే యాక్చువల్గా మనం హోమ్ ద ప్లేస్ వేర్ వీ స్టే దట్ ఈజ్ ఆర్ రెసిడెన్స్ దాన్ని మనం ఏమంటాం రెసిడెన్స్ని ఇల్లు అని కూడా అంటాం కదా ఆబ్వియస్లీ హోమ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ గైస్ ఇంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా ఈజీ డిఫికల్ట్ అన్నీ వస్తాయి రెడీగా ఉండండి ఇంగ్లీష్లో వచ్చే ఈజీ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయండి ఫస్ట్ ఓకేనా ఇంగ్లీషే డిఫికల్ట్ అనుకుంటే ఈజీ క్వశ్చన్ కూడా డిఫికల్టే కనిపిస్తుంది అవునా కదా ఈజీ మీడియా చాలా ఈజీగా ఎవిక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు రిమూవ్ అ పర్సన్ ఫ్రమ్ అ ప్రాపర్టీ టు ఎక్స్పెల్ అ పర్సన్ ఫ్రమ్ అ ప్రాపర్టీ మీ ప్రాపర్టీ నుంచి ఒక పర్సన్ నుంచి వేరే బయటకు పోరా ఎక్కడి నుంచి అని చెప్పేసి మెడబట్టుకుని వింటేసారు అనుకోండి దాట్ ఈస్ కాల్డ్ ఎవిక్షన్ ఏమంటా ఎవిక్షన్ సో దిస్ ఈజ్ రాంగ్ అయిట్ నెక్స్ట్ వైల్డ్ అంటే కూడా వైల్డ్ అనేది తెలుసు మీ అందరికీ డిక్టేటర్ అనే కూడా తెలుసు సో ఎక్కువ డిస్కషన్ అవసరం ఆన్సర్ ఏమవుతుంది డోమిసేల్ అంటే హోమ్ అనమాట లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్కి వచ్చేసాం క్వశ్చన్ నెంబర్ నైన్లో పీక్యూఆర్ఎస్ క్వశ్చన్ కనిపిస్తుంది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వన్ మార్క్ క్వశ్చన్ ప్రతి ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్లో ప్రతి బ్యాంక్ ఎగ్జామినేషన్లో ప్రతి స్టేట్ ఎగ్జామినేషన్లో కనిపించే క్వశ్చనే ఓకేనా సో ఎక్కువ లేట్ చేయకుండా పీక్యూఆర్ఎస్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి ఆప్షన్స్ చూడండి రెండు సార్లు వచ్చింది పి ఓకేనా అంటే రెండు సార్లు పి వస్తే ఒకసారి నేను పిని బిగినింగ్లో పెట్టి ట్రై చేస్తాను మోస్ట్ పాసిబిలి ఓకేనా కుదరకపోతే రాంగ్ అవుతుంది మై బిలీవ్ దట్ యూహెచ్సి షుడ్ బీ సీన్ యాస్ ద లించ్ పిన్ లించ్ పిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద మెయిన్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఓకేనా ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ మెయిన్ ఎంప్లాయీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ మెయిన్ పార్ట్ గురించి మాట్లాడాలంటే మనం ఉంటాం లించ్పిన్ అంటాం అనమాట మై బిలీవ్ దట్ యూహెచ్సి యూహెచ్సి షుడ్ బీ సీన్ యాస్ ద లించ్ పిన్ యూహెచ్సి అనేది ఒక హెల్త్ రెగ్యులేటరీ బాడీ నన్న ఓకే ఇంటర్నేషనల్గా యునైటెడ్ హెల్త్ సంథింగ్ ఓకేనా ఇది ఉంటారు దీని నుంచి ఉండి ఒకసారి రైట్ లించ్ పిన్ ఆఫ్ ద హెల్త్ డెవలప్మెంట్ ఎజెండా ఓకే పీతో స్టార్ట్ చేస్తే పీ తర్వాత ఆర్ పెట్టొచ్చా నాట్ ఓన్లీ క్యూ పెట్టొచ్చా రాదర్ దెన్ ఆర్ బిగినింగ్లో మనం క్యూ పెట్టొచ్చా యాక్చువల్గా మీరు చూస్తే మే మై బిలీఫ్ దాట్ యూహెచ్సి షుడ్ బి సీన్ యాజ్ ఇక్కడ డిస్కషన్లో యూహెచ్సి గురించి డిస్కషన్ బాగానే ఉంది ఒకసారి క్యూతో స్టార్ట్ చేద్దాం క్యూతో స్టార్ట్ చేస్తే కనుక క్యూతో క్యూలో రాదర్ దాన్ బీయింగ్ సీన్ యాజ్ వన్ టార్గెట్ అమాంగ్ మెనీ ఇట్ ఈస్ మై బిలీఫ్ ఇట్ ఈస్ మై బిలీఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఒక ప్రాపర్ లాజిక్ అయితే ఇక్కడ కనెక్షన్ కనిపిస్తుంది ఏంటి అంటే ఇట్ ఈస్ రాసిన తర్వాత ప్రాపర్గా కనెక్షన్లో క్యూ తర్వాత పీ రాస్తే కనుక ఆప్షన్ వన్ చూడండి ఒకసారి చూ తర్వాత పీ ఉంది ఇట్ ఈజ్ మై బిలీఫ్ ప్రాపర్గా లాక్ అవుతున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది సో ఇలాంటి ఏదో ఒక ఏరియా మీకు స్ట్రైక్ కావాలి ఏదో ఒక్క ఏరియా ఇలాంటిది ఓకేనా ఇట్ ఈస్ తర్వాత మై బిలీఫ్ రాయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ మై ఒపీనియన్ నా ఫీలింగ్ ఏంటి అని చెప్పాలంటే విసా ఇట్ ఈస్ మై బిలీఫ్ కరెక్ట్ సో దిస్ థింగ్ లాక్స్ మై డియర్ అట్లాంటప్పుడు కాంట్రాస్ట్ కోసం ఇక్కడ ర్యాదర్ దాన్ వాడుతున్నాం సో చూడండి రాదర్ దాన్ బీయింగ్ సీన్ యాజ్ వన్ టార్గెట్ అమాంగ్ మెనీ ఇట్ ఈస్ మై బిలీఫ్ దాట్ యూహెచ్సి షుడ్ బి సీన్ యాస్ ద లించ్ పిన్ నా ఉద్దేశంలో అన్ని హెల్త్ బాడీస్ ఎలా అయితే పనిచేస్తున్నాయో అలా కాకుండా నా ఉద్దేశంలో ఇట్ ఈస్ మై బిలీఫ్ నా ఒపీ నా ఒపీనియన్ ఏంటి అండ్ ఇంటెన్షన్ యూహెచ్సి షుడ్ బి సీన్ యాస్ ద లించ్ పిన్ యూహెచ్సిని అన్ని బాడీస్ కంటే బెస్ట్ పర్ఫార్మర్ ఆర్ బెస్ట్ బాడీ హెల్త్ రెగ్యులేటరీ బాడీ లాగా చూడొచ్చు ఇది బాగుంది నన్ను ఓకేనా సో ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది కంటిన్యూ అవుతుంది రైట్ లించ్ పిన్ ఆఫ్ ద హెల్త్ డెవలప్మెంట్ ఎజెండా లించ్ పిన్ లాగా ఉన్న యూహెచ్సిని చూడొచ్చు ఓకే క్యూపీ తర్వాత క్యూ చూసుకుంటే క్యూపీ తర్వాత ఇక్కడ క్యూపీ కనిపించే ఆప్షన్ ఎక్కడ లేదు ఇది ఒకటే ఉంది చలో ఇలా ఉంచండి క్యూపీ తర్వాత ఆర్ఎస్ బాగుందా లేదా రైట్ చూస్తే డెవలప్మెంట్ అజెండా నాట్ ఓన్లీ అండర్ పిన్నింగ్ అ మోర్ సస్టైనబుల్ అప్రోచ్ టు ద అచీవ్మెంట్ ఆఫ్ ద అదర్ హెల్త్ టార్గెట్స్ అచీవ్మెంట్ ఆఫ్ ద అదర్ హెల్త్ టార్గెట్స్ ఈజ్ అ స్మూత్ ట్రాన్సిషన్ ఇట్స్ అ ప్రాపర్ కనెక్షన్ ఆర్ఎస్లో ఇబ్బంది ఏం రావట్లా అంటే కరెక్ట్గా కావచ్చు చూడండి బట్ అలోయింగ్ ఇప్పుడు బాగా చూడండి ఇక్కడ ఆర్ఎస్ రాయడంలో కూడా తప్పు లేదు ఎందుకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆర్ కంటెంట్స్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ విల్ గో విత్ బట్ ఆల్సో ఆర్ బట్ అండ్ ఈ కన్ కాంబినేషన్ వర్డ్ కనిపిస్తుంది కదా సో ఆర్ విల్ షోర్లీ గో విత్ ఎస్ ఆర్ఎస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సో మీరు అబ్జర్వ్ చేయండి నాట్ ఓన్లీ యూసేజ్ వచ్చింది అంటే నాట్ ఓన్లీ షుడ్ బి ఫాలోడ్ బై బట్ ఆల్సో ఆర్ సింపుల్గా బట్ కూడా మనం రాయొచ్చు దిస్ ఈజ్ అ ప్రాపర్ పేరెంట్ కనెక్షన్ సో అట్లాంటప్పుడు ఆర్ తర్వాత ఎస్ వస్తుంది ఆర్ఎస్ ది ప్రాపర్ పేర్ నో ప్రాబ్లమ్ క్యూపీ కూడా బాగానే ఉంది అట్లాంటప్పుడు ఇంకా డౌట్ ఏముంది ఆన్సర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుంది అంటే ఆప్షన్ వన్ చాలా ఈజీ కదా సో ఇలా మనం ఒక లాజిక్ని ఫైండ్ అవుట్ చేసుకొని అరేంజ్మెంట్ క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయాలి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఆర్ అ లిటిల్ బిట్ టైం టేకింగ్ వాటిని మీరు ట్యాకిల్ చేయడం నేర్చుకోవాలి అంటే టైంలో చేయాలి నేర్చుకోవాలనుకుంటే ఈ ఒక్క మార్క్ కొట్టాలనుకుంటే ఫాస్ట్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి కరెక్షన్స్ ఎలా మనం స్పీడ్గా ఎస్టాబ్లిష్ చేస్తాం అర్థమవుతుంది మీకు లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్ క్వశ్చన్ నెంబర్ టెన్కి వచ్చేద్దాం క్వశ్చన్ నెంబర్ టెన్లో మనకి ఇచ్చారు ఒక ఇడియం ఆ ఇడియం ఏంటి అంటే టు కీప్ అన్ ఐ ఆన్ సంథింగ్ టు కీప్ అన్ ఐ ఆన్ సంథింగ్ సింప్లీ మీన్స్ టు అబ్జర్వ్ దట్ థింగ్ కంటిన్యూస్లీ ఒక కన్నేసి ఉంచడం అంటే టు కీప్ అన్ ఐ ఆన్ సంథింగ్ ఒక కన్నేసి ఉంచండి మీన్స్ టు పుట్ దట్ థింగ్ అండర్ లెన్స్ ఓకేనా అండ్ అబ్జర్వేషన్లో పెట్టడం అయితే దీనికి ఆన్సర్ ఎక్కడ ఉంది టు సీ సమ్మన్ ఇన్ బ్యాడ్ లైట్ ఒకరిని మనం తప్పుగా చూడడమా టు కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ దూరంగా ఉండడమా టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అన్నీ అర్థం చేసుకోవడమా టు వాచ్ ఓవర్ క్లోజ్లీ బాగా అబ్జర్వ్ చేయడమా ఎవరినైనా మనం అబ్జర్వ్ చేయాలని చెప్పాలంటే అక్కడ యూజ్ చేస్తాం కీప్ అన్ ఐ ఆన్ సమ్థింగ్ ఎస్ అను దాట్స్ ఈజీ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్లో ఇచ్చిన వర్డ్ వచ్చేసి ఫోర్త్ రైట్ ఇచ్చారు ఫోర్త్ రైట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అడిగింది ఏంటి మీదవే ఆపోజిట్ కదా ఫస్ట్ మీనింగ్ వినండి రైట్ ఒక పర్సన్ నేను ఒక ఫోర్త్ రైట్ పర్సన్ అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెట్ హీ గేవ్ అ ఫోర్త్ రైట్ రెస్పాన్స్ అన్నాను ఫోర్త్ రైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ వాట్ ఎవర్ సమ్మన్ సెట్ ఈస్ యాక్చువల్లీ సెట్ స్ట్రైట్ ఓకేనా డైరెక్ట్ ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం డైరెక్ట్గా మాట్లాడడం అండ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి మనం అంటాం క్యాండిడ్గా మాట్లాడటం ఓకేనా ఆర్ మనం ఉండొచ్చు ఫ్రాంక్గా చెప్పడం రైట్ ఉన్నది ఉన్నట్టు బల్ల కుదిరట్టు చెప్పడం ఓకేనా ఆర్ దానే మనం వచ్చు బ్లంట్గా బ్లంట్ సే సంథింగ్ బ్లంట్లీ ఇవన్నీ కూడా సిరనిమ్స్ అవుతాయి అనమాట ఓకే అడిగింది యాంటనిమ్ అయితే బట్ వింటూ ఉండండి సిరనిమ్స్ ఇవన్నీ ఓకేనా ఫ్రాంక్గా మాట్లాడడం ఓకే అవుట్ స్పోకెన్ రైట్ ఎక్కువ బౌండరీస్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నది బయటికి చెప్పడం అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ ఇవన్నీటి గురించి మాట్లాడేటప్పుడు మనం ఫోర్త్ రైట్ వాడతాం ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ వీటిలో ఏదో ఒక వర్డ్ ఎగ్జామినేషన్ వచ్చింది రైట్ సో క్యాండిడ్గా అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్రాంక్గా అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ అన్నింటిలో చూస్తే ఇక్కడ అన్క్యాండిడ్ అనే వర్డ్ కనిపిస్తుంది యాంటనీ మనం వెంటనే క్యాండిడ్కి అన్ని యాడ్ చేస్తే యాంటనీ అయిపోద్ది కదా సో డైరెక్ట్ వర్డ్ ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి యాంటనీ కింద అన్క్యాండిడ్ ఎక్కడైతే మనం ఫ్రాంక్గా ఉండమో అక్కడే మనం అన్క్యాండిడ్ వాడాలి ఇదేమో ఫ్రాంక్నెస్ చూపిస్తుంది ఇది ఫ్రాంక్గా లేకుండా అనే సెన్సిస్తుంది అన్క్యాండి మరి వేరే వర్డ్స్ ఏంటి సార్ అన్ఇన్హిబిటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే నాట్ కంట్రోల్డ్ ఆర్ నాట్ రిస్ట్రెయిన్డ్ బై ఎనీ వనర్ ఎనీథింగ్ దేని యొక్క ప్రభావం కూడా మన ద మన మీద లేకుండా మనం వేటి గురించి కూడా పట్టించుకోకుండా ఫ్రీగా కనుక ఉంటే ఓకేనా ఫ్రీ థింకర్ ఆర్ ఫ్రీ స్పీకర్ ఓకేనా ఫ్రీడమ్తో చేసే పర్సన్ మనం అంటాం అన్ఇన్హిబిటెడ్ అంటే ఇది శరణీమవుతుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఫ్రాంక్గా మాట్లాడడం ఫ్రీగా మాట్లాడడం అన్ఇన్హిబిటెడ్ రైట్ ఇది డైరెక్ట్ శరణీం అవుతుంది సో ఆప్షన్ వన్ రాంగ్ ఆర్ట్లెస్ అంటే మీనింగ్ ఏంటి ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఆర్ట్లెస్ పర్సన్ దట్ పర్సన్ ఈజ్ వెరీ నైవ్ పర్సన్ ఇన్నసెంట్ ఇన్నోసెంట్ పర్సన్స్ని మనం ఏమంటాం అంటే ఆర్ట్లెస్ అండ్ కన్నింగ్ పర్సన్స్ని ఇంగ్లీష్లో అంటాం ఆర్ట్ఫుల్ ఏమంటాం హార్ట్ఫుల్ కొత్తగా నేర్చుకునే ప్రతి వర్డ్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం వల్ల చాలా చాలా ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది టైప్ చేయండి మీనింగ్స్తో పాటు హెల్ప్ అవుతుంది ఓకేనా రైట్ ఆర్ట్లెస్ అంటేనేమో ఇన్నోసెంట్ ఆర్ట్ఫుల్ అంటేనేమో కన్నింగ్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి ఇవి కూడా ఎగ్జాంపుల్ వచ్చాయి బ్లంట్ అంటే టు సే సంథింగ్ స్ట్రైట్ ఓకే ఎలా ఉందో అలాగా సో ఇవేవి ఆన్సర్స్ కాదు ఆన్సర్ ఏంటి అంటే అన్ క్యాండిడేట్ అంతా క్లియర్గా ఉంది కదా లెట్ సెక్ ద నెక్స్ట్ క్వశ్చన్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ వల్లకి వచ్చా క్వశ్చన్ నెంబర్ టూ వల్ల చేస్తే అడుగుతున్నారు ఒక యాంటనీ డైరెక్ట్గా చూడండి ఇచ్చిన వర్డ్ వచ్చేసి ఇన్క్రెడిబుల్ ఈజీ వర్డ్స్ ఏనా చాలా ఈజీ వర్డ్ ఇన్క్రెడిబుల్ అనే పదం మీరు లైఫ్లో పక్క ఒక్కసారి విని ఉంటారు వాడి కూడా ఉంటారు అన ఇన్క్రెడిబుల్ షార్ట్ మన ఎక్కువగా క్రికెట్ వినేటప్పుడు కామెంటరీలో కూడా వినిపిస్తుంది వాట్ ఇన్ ఇన్క్రెడిబుల్ షార్ట్ వాట్ అన్ ఇన్క్రెడిబుల్ షార్ట్ దాట్ ఈస్ అంటామా లేదా ఇన్క్రెడిబుల్ అంటే మీనింగ్ ఏంటి అన్బిలీవబుల్ బాగా గుర్తుపెట్టుకోండి క్రెడిట్ అంటేనే బిలీఫ్ అనమాట ఓకేనా ఇన్క్రెడిబుల్ అంటే మీనింగ్ అన్బిలీవబుల్ ఏదైతే నమ్మశక్యంగా లేదో అద్భుతంగా ఉందో అద్భుతమైన సెన్స్ అనమాట రైట్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్క్రెడిబుల్ ఏమంటాం మనం యాక్చువల్గా ఇన్క్రెడిబుల్ రైట్ అన్బిలీవబుల్ అట్లాంటప్పుడు యాంటనీ అయ్యేది ఏం కావాలి హండ్రెడ్ పర్సెంట్ అని తీసేస్తే మనకి బిలీవబుల్ అనే సెన్స్ కావాలి దే ఏదైతే నమ్మశక్యంగా ఉందో అది కావాలి రైట్ సో యాంటనీ వర్డ్స్ ఏమైనా చూద్దాం స్ట్రెయిన్ అంటే ఏదైనా కూడా బాగా టెన్షన్లో ఉండడం ఆర్ ప్రెషన్లో ఉండడం సంబంధం లేని పదము ఫార్ ఫెస్ట్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఫార్ ఫెస్ట్ నో ఇట్ ఈస్ అ ఫార్ ఫెస్ట్ అలిగేషన్ టు మేక్ ఫార్ ఫెస్ట్ అలిగేషన్ అంటే మీనింగ్ ఏంటి ఫార్ ఫెస్ట్ అంటే థింగ్స్ ఫార్ ఫెస్ట్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రియలిస్టిక్ అన్ రియలిస్టిక్ ఆర్ నాట్ లైక్లీ టు బి ట్రూ ఓకేనా నాట్ లైక్లీ టు బి ట్రూ ఏదైతే ఎక్కువగా నిజం కాకో కాకపోయే ఛాన్స్ ఎక్కువగా ఉందో నాట్ లైక్ లీట్ టు బీ ట్రూ ఆర్ చూడ్డానికి కొంచెం అన్ రీజనబుల్గా అనిపిస్తుందో ఓకేనా లాజికల్గా లేదు అలాంటి వాటి గురించి మాట్లాడితే మనం ఫార్ ఫెచ్డ్ అంటాం ఏమంటాం మనం ఫార్ ఫెచ్డ్ కల్పితంగా లాగా కనిపిస్తాయి రైట్ కల్పనలాగా రైట్ ఒక స్టోరీ లాగా రియాలిటీ కాదనమాట వాటి మనం అంటాం ఫార్ ఫెచ్ ఇంప్లాసిబుల్ థింగ్స్ అన్న కూడా మీనింగ్ ఏంటి అంటే థింగ్స్ సట్ ఆర్ నాట్ రీజనబుల్ అన్ రీజనబుల్ థింగ్స్ గురించి మాట్లాడాలంటే అన్ రీజనబుల్ అనే సెన్స్లో మనం ఇంప్లాసిబుల్ కూడా వాడచ్చు ఓకేనా ఇంప్లాసిబుల్ ఇంప్రాబుల్ అనే సెన్స్ ఓకేనా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే సెన్స్ అనమాట ఇక్కడేమో బిలీవబుల్ అనే సెన్స్ కావాలి ఇన్క్రెడిబుల్ అంటే అన్బిలీవబుల్ ఇక్కడ బిలీవబుల్ అనే సెన్స్ కావాలి నౌ దీస్ వర్డ్స్ ఆర్ స్ట్రైట్ సిరనిమ్స్ ఫర్ దిస్ వర్డ్ ఇన్క్రెడిబుల్కి ఈ టూ వర్డ్స్ ఫార్ ఫెస్ట్ కానీ ఇంపాసిబుల్ కానీ ఏమవుతాయి అంటే సిరనిమ్స్ ఈ రెండు కూడా సిరనిమ్స్ అవుతాయి ఇచ్చింది యాంటనిమ్ అట్లాంటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది యాంటనిమ్ క్వశ్చన్ కాబట్టి అంటే మనం బిలీవబుల్ అంటాం ఇది చాలా ఈజీ రైట్ సో చూస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు కాకపోతే ఎవ్రీ వర్డ్ కూడా మనం చదువుకొని ఉండడం మంచిది ఎగ్జామినేషన్ కోసం మనం ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి రైట్ సో నెక్స్ట్ ఎగ్జామ్లో ఫార్ఫే స్టార్ ఇంపాసిబుల్ ఎగ్జామినేషన్లో వస్తే ప్లీజ్ ఆన్సర్ చేయండి ఓకే ఇక్కడ ఆన్సర్స్ అయితే కాదు అన్బిలీవబుల్ దానికి ఆపోజిట్ అయిపోయింది బిలీవబుల్ వెరీ ఈజీ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సెంటెన్స్లో స్పెల్లింగ్ ఎక్కడ ఉందో చెప్పాలంట లెట్ స్టార్ట్ మెనీ ఇన్పుట్ అక్కడ దాకా బాగానే ఉంది డివైజెస్ రాసేటప్పుడు డివైజ్లో సి రాయాలి సి రాయాలి కానీ ఎస్ రాదు కదా ఆప్షన్ వన్ ఈజ్ ఎలిమినేటెడ్ ఈజీ ఆప్షన్ టూలో చూస్తే పర్ఫామ్ పర్ఫామ్లో స్పెల్లింగ్ ప్రాబ్లం ఉంది పర్ఫామ్లో ఏంటిది అసలు ఏమైనా ఉందా అసలు అబ్జర్వేషన్ స్కిల్సే కావాలంతే రైట్ రాంగ్ డివైజెస్ తర్వాత పర్ఫామ్ బాగానే ఉంది స్పెసిఫిక్ ఫంక్షన్స్ కూడా బాగుంది ఇక్కడ చూస్తే స్పెసిఫిక్ ఫంక్షన్స్లో ప్రాబ్లమ్ ఉంది ఓ మిస్ అయిపోయింది అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ఆల్సో రాంగ్ సో ఆప్షన్ త్రీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇంత ఈజీ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తాయి ప్లీజ్ ఆన్సర్ చేయండి ఓకేనా స్కోరింగ్ ఏరియా స్పెల్లింగ్ క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఐ ఎన్వి ద వే షీ డాష్ ఆల్ టాస్ విత్ సచ్ ఈజ్ అండ్ స్పీడ్ పాస్ చేయండి ట్రై చేయండి మర్చిపోకండి ట్రై చేయాలి ఓకేనా ఐ ఎన్వి ద వే షీ డాష్ ఆల్ టాస్ విత్ సచ్ ఈజ్ అండ్ స్పీడ్ ప్రతి ఒక్క పని ఆమె అంత ఈజీగా అండ్ అంత ఫాస్ట్గా ఎలా చేస్తే నాకు ఎప్పుడు అర్థం కావట్లేదు అది చూస్తే నాకు కొంచెం ఈర్చగలుగుతుంది ఈర్చగలుగుతుంది సో ఇప్పుడు ఐ ఎన్వి ద వే షీ బ్రింగ్ అబౌటా లేకపోతే డ్విండిల్స్ అవుటా అకౌంట్ ఫరా లేకపోతే క్యారీస్ అవుటా సి వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్ అకౌంట్ ఫర్ అని చెప్పేసి అయితే అనలేము అకౌంట్స్ అనేది ఒకవేళ వచ్చి ఉంటే కరెక్ట్ అయ్యి ఉండేదేమో బట్ అది కూడా సెన్స్లో రాదు బట్ చెప్తున్నా సింగిలారిటీ అయితే రావాలి కదా షీ సింగులర్ అయినప్పుడు గ్రామాటికల్గా అయితే సింగులర్ రావాలి కదా అట్లాంటప్పుడు ఇక్కడ ఎస్ లేదు ఇక్కడ ఎస్ లేదు అట్లాంటప్పుడు నేనేమంటానంటే ఆప్షన్ త్రీ ఈస్ గ్రమేటికలీ రాంగ్ ఆప్షన్ వన్ ఈజ్ గ్రమేటికలీ రాంగ్ సెన్స్ అంటే చెప్తా వినండి ఫస్ట్ ఓకేనా రైట్ ఆ తర్వాత డ్విండిల్స్లో ఇక్కడ ఎస్తుంది ఇక్కడ క్యారీస్లో ఎస్తుంది ఈ రెండు ఛాన్స్ అవుతాయి బట్ డ్ండిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే టూ డిక్రీస్ ఓకేనా ఏదైనా తగ్గు తగ్గుతుంది అని చెప్పాలి అంటే తగ్గుదల పతనం అని చెప్పాలంటే డ్విండిల్ వాడతాం ఓకేనా బట్ ఇచ్చిన క్వశ్చన్కి డ్విండిల్కి సంబంధం లేదు ఆమె పనులు చేస్తుందనే సెన్స్ కావాలి పని చేయడం అనే సెన్స్లో డ్విండిల్ వాడడం కదా మరి అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి అంటే క్యారీ అవుట్ వీ ఆల్వేస్ క్యారీ అవుట్ ఆర్ టాస్క్ వి ఆల్ వి ఆల్వేస్ క్యారీ అవుట్ ఆర్ యునో వర్క్ బాగా గుర్తుపెట్టుకోండి మనం పని చేస్తామని చెప్పాలంటే మనం ఏమంటాం అంటే క్యారీ అవుట్ అంటాం యాక్చువల్గా ఏమంటాం క్యారీ అవుట్ సింప్లీ మీన్స్ టు అండర్ టేక్ సంథింగ్ ఆర్ పర్ఫామ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది డైరెక్ట్ మీనింగ్ ఇప్పుడు చూడండి మీరు సార్ మిగతా ఆప్షన్ మీనింగ్స్ ఏంటి ఫాస్ట్ చెప్తా చూడండి టు బ్రింగ్ అబౌట్ సంథింగ్ సింప్లీ మీన్స్ టు టు కాస్ సంథింగ్ టు హ్యాపెన్ ఓకేనా టు మేక్ సంథింగ్ టు హ్యాపెన్ ఓకే ఆ సెన్స్ వస్తుంది ట్వంటీ లాటెడ్ డిగ్రీస్ అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా దేనికైనా రెస్పాన్సిబుల్ కావడం రైట్ అకౌంట్ ఫర్ సింప్లీ మీన్స్ దట్ సంథింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ ఇల్స్ ఓకేనా ఏదైనా దేనివల్లనే జరిగింది రెస్పాన్సిబిలిటీ దీనిదే అని చెప్పాలి అంటే మీరు జనరల్గా అకౌంట్ ఫర్ వాడండి ఓకే సో ఇవన్నీ సెన్సెస్ అనమాట వీటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాం కాల్ కాల్దాం ఫ్రేజల్ వర్బ్స్ ఒకసారి మీరు ఫ్రేజల్ వర్బ్స్ని కనుక స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ చూస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి స్పీచ్ స్పీచ్ స్టేట్మెంట్ అనమాట ఈ స్టేట్మెంట్లో స్పీచ్ క్వశ్చన్ ఉంది సో ఎలా ఆన్సర్ చేస్తాం మీ క్వశ్చన్ని ఫాస్ట్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ద స్టూడెంట్ సెట్ టు హ ఐ డోంట్ రిమెంబర్ యువర్ నేమ్ ఇక్కడ చూస్తే సెట్ కనిపిస్తుంది ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి స్పీచ్లో ఐ డోంట్ కనిపిస్తుంది అంటే డూ ప్రెసెంట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ విల్ బీ కన్వర్టెడ్ టు పాస్ట్ టెన్స్ సో డూ షుడ్ బీ కన్వర్టెడ్ టు డెట్ ఇది ఐడియా ఉంటే మోస్ట్ పాసిబుల్లీ మనకి స్ట్రైక్ అవుతుంది చూడండి డూ ప్లేస్లో డిడ్ ఇక్కడ ఉంది డూ ప్లేస్లో డూనే ఉంది ఆప్షన్ టూ రాంగ్ డూ ప్లేస్లో డిడ్ ఉంది డూ ప్లేస్లో ఇక్కడ కెన్ వచ్చింది రాంగ్ ఓకేనా ఇప్పుడు చూడండి వేరే ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు ఓకేనా రిమెంబర్ యు ఆర్ నేమ్ కనిపిస్తుంది కదా యూ ఇస్ ది ప్రొనౌన్ ప్రొనౌన్ విల్ చేంజ్ స్పీచెస్లో మనం ప్రొనౌన్ చేంజ్ చేస్తాం స్పీచెస్ టాపిక్ గానా స్పీచెస్ టాపిక్ ఒకసారి చదవండి బేసిక్స్ ఓకే యూ సెకండ్ పర్సన్ ఆమె అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ యువర్ ప్లేస్లో రిప్లేస్మెంట్లో మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో హర్ అనే వర్డ్ రావాలి హర్ రావాలి హర్ రావాలి అనేది చూస్తే హర్ ఎక్కడ కనిపిస్తుంది ఓకేనా చూడాలి ఇక్కడ హర్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది యాక్చువల్గా హర్ నేమ్ ఇది కూడా బాగానే ఉంది కదా మరి ఇంకేంటి ప్రాబ్లం చూస్తే ద స్టూడెంట్ సెడ్ టు హర్ అంటే సెట్ టు ప్లేస్లో మనకి సెట్ టు రాకూడదు కదా సెట్ టు ప్లేస్లో టోల్డ్ రావాలి ఇది చూడాలి కదా ఇది ఫస్ట్ చూడాలి యాక్చువల్గా సో ఇది కూడా రాంగ్ సో ఆన్సర్ ఏం కావాలి ఆప్షన్ త్రీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఎలిమినేషన్స్ కోసం ట్రై చేయండి అండ్ కొంచెం ర్యాపిడ్గా చేయడానికి ట్రై చేయండి వాయిస్ స్పీచ్ క్వశ్చన్స్ ఎలిమినేషన్తోనే ఆన్సర్ చేస్తాం ఒక హింట్ ఇస్తున్నాం మీకు చదువుకోండి ఓకే లెస్ మూవ్ టర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దానిమల్స్ ఆఫ్ అ పర్టికులర్ రీజన్ ఒక పర్టిక్యులర్ రీజన్లో ఉండే యానిమల్స్ని జనరల్గా మనం ఏమంటాం అంటే ఫానా అంటాం మా గుర్తుపెట్టుకోండి యానిమల్స్ ప్రెజెంట్ ఇన్ అ పర్టిక్యులర్ రీజన్ ఆర్ కాల్డ్ ఫానా అదే ఒకవేళ ఒక ఏరియాలో ఉండే పర్టిక్యులర్ ఏరియాలో ఉండే ప్లాంట్స్ గురించి మాట్లాడాలంటే మనం అంటాం ఫ్లోరా ప్లాంటేషన్ గురించి ఫ్లోరా అంటాం యానిమల్ గురించి మాట్లాడాలంటే మనం ఫానా అంటాం ఫ్లోరా అండ్ ఫానా బయాలజికల్ టర్మ్స్ మై డియర్ రైట్ బయాలజికల్ టర్మ్స్ బయాలజీ చదివితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ ఈజీగా నోటీస్ చేయొచ్చు బ్లాసమ్ అంటే టూ బ్లూమ్ ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది బ్లాసమ్ అవుతుంది రైట్ వికసించడం ఫైలం అనేది మనం జనరల్గా కేటగిరీ గురించి మాట్లాడేటప్పుడు బయాలజీలో చదువుతాం రైట్ ఫైలం ఇది కూడా కరెక్ట్ కాదు సో ఆన్సర్ ఏంటి మరి యానిమల్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఫానా అదే ఒకవేళ ప్లాంటేషన్ ప్లాంట్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ రీజన్ అంటే మీరు ఏం పెడతారు ఫ్లోరా పెట్టండి ఆన్సర్ ఫానా అయిపోయింది జంతు జాలం అనే సెన్స్ వస్తుంది అనమాట ఇక్కడ ఫానా అంతే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అండ్ ఇదే ఈడియంని మనం అంటాం వాటర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ ఏమంటాం వాటర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ అని కూడా దీన్ని రాయొచ్చు మీనింగ్ ఏంటి ఇఫ్ ఐ సే వాటర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ ఒక స్పీచ్లో ఈ యూస్ యూజ్ చేశారండి బ్యూటిఫుల్ వేలో మీరు వస్తే చెక్ చేయొచ్చు ఓకేనా పాస్ట్ గురించి ఎక్కువ పట్టించుకోవద్దండి ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు మాట్లాడి కూడా యూజ్ లేదు చెప్పాలంటే వాటర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ వెన్ వీ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ద పాస్ట్ వీఆర్ రాదు ఫోకసింగ్ ఆన్ ద ప్రెజెంట్ పాస్ట్ ఈస్ పాస్ట్ పాస్ట్లో జరిగే విషయాలు జరిగే మాటలు మాటలు ఉన్నాయి అవి ఎక్కువ పట్టించుకోవద్దు మర్చిపోతే మంచిది పాస్ట్ ఇస్ పాస్ట్ అనే సెన్స్ మనం ఏమంటాం అంటే వాటర్ ఫ్లోస్ సెంటర్ ద బ్రిడ్ ఎందుకు బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లో అయింది అంటే మళ్ళీ తిరిగి రాదు కదా అలా ఒక సెన్స్ అనమాట వాటర్ ఫ్లోస్ అంటర్ ద బ్రిచ్ పాస్ట్ ఇస్ పాస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఓకే సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి ఆ పారా నార్మల్ సెన్స్ దట్ అలౌస్ యూ టు కమ్యూనికేట్ విత్ ద డేటా చచ్చి ఫోన్ వాళ్ళతో మాట్లాడడానికి ఉండే ఒక పారరార యాక్టివిటీయా సరే ఒక సంబంధం ఉందా ఎనీథింగ్ ఫ్రమ్ ద పాస్ట్ దట్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ పాస్కి సంబంధించిన ఏదైనా కూడా ప్రజెంట్కి సంబంధం ఎక్కువగా లేనిది ఆర్ ఇంపార్టెంట్ కానిది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా పాస్ట్ ఈజ్ పాస్ట్ ఈరోజు పెద్దగా అవసరం లేదని చెప్పాలంటే ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ టు బి వెరీ సిక్ బాగా సిక్ అయిపోవడమా అసలు సంబంధం లేదు వన్ ఎల్స్ హూ టేక్స్ ద బ్లేమ్ ఒక పర్సన్ తప్పి వేస్తే ఇంకొకరు బ్లేమ్ తీసుకోవడమా సంబంధం లేదు ఆన్సర్ ఏం కావాలి టూ ఈడీఎం కూడా మీరు స్టడీ చేయండి చాలా ఎక్కువగా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇట్స్ మూవ్ట్ ఆర్ ఎక్స్కెన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ చూద్దాం అన్న వీ ఓపెన్ అ న్యూ ట్రావెల్ వెంచర్ రైట్ వీ ఓపెన్ అ న్యూ ట్రావెల్ వెంచర్ అని చెప్పాలి అంటే వీ ఎంబార్క్డ్ చూస్తే ఓపెన్ ఆన్ కనిపిస్తుంది కదా ప్లీజ్ అండర్స్టాండ్ ఇఫ్ ఓపెన్ వర్డ్ టు బి యూస్డ్ ఇన్ దిస్ సెంటెన్స్ ఓపెన్ విల్ నాట్ బీ ఫాలోడ్ బై ఆన్ ఓపెన్ వర్డ్ కానీ ఆన్ ఉండకూడదు బట్ ఆన్ ఉంది అంటే మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఏదో మార్చాలి ఏం పెట్టాలి నో కరెక్షన్ రిక్వైర్డ్ అయితే రాంగే కరెక్షన్ అవసరమే వి ఎంబార్క్డ్ ఆనా లేకపోతే వి ఇనిషియేటెడ్ ఆనా బిగన్ ఆనా ప్లీజ్ అండర్స్టాండ్ గైస్ దెర్ ఈస్ నో సచ్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఇనీషియేటెడ్ ఆన్ ఇంగ్లీష్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ లేదు ఆర్ దెర్ ఇస్ నో సచ్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ బిగన్ ఆన్ మోర్ ఓవర్ యూ కాంట్ యూస్ బిగన్ ఇన్ ద స్టేట్మెంట్ డైరెక్ట్లీ ఓకేనా వి త్రీ వాడలేము ఇది యూసేజ్ కరెక్ట్ కాదు ఇనీషియేటెడ్ ఆన్ ఈ ఆన్ ఎక్స్ప్రెషన్ తీసుకోవు ఆన్ అనేది ఇక్కడ హింట్ అనమాట డైరెక్ట్గా మనం చెప్పొచ్చు ఆప్షన్ త్రీ రాంగే ఆప్షన్ ఫోర్ కూడా రాంగే మరి కరెక్ట్ అండి ఆన్ చూసిన వెంటనే నేను చెప్తా ఎంబార్క్ ఆన్ ఇంగ్లీష్లో ఎంబార్క్ ఆన్ అనే ఒక ఫ్రెజల్ బాబ్ ఉంది ఇఫ్ ఐ సే యు యూ ఆర్ ఎంబార్కింగ్ ఆన్ అ న్యూ జర్నీ దట్ మీన్స్ యు ఆర్ బిగినింగ్ న్యూ జర్నీ ఎప్పుడైనా కూడా ఒక జర్నీని బిగిన్ చేయడం ఆర్ స్టార్ట్ చేయడం అనే సెన్స్లో మనం ఏం యూస్ చేస్తామంటే ఎంబార్క్ ఆన్ టు బిగిన్ అ న్యూ జర్నీ ఇది సెన్స్ అనమాట చాలా సింపుల్ ఓకే సో ఎంబార్క్తో ఆన్ వస్తుంది అని తెలిస్తే ఆన్ చూసిన వెంటనే ఎంబార్ పెట్టేయచ్చు ఇది ఒక వన్ మార్క్ క్వశ్చన్ అనమాట ఈజీ ద మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పెద్దగా ఉందా డోంట్ వర పీక్యూఆర్ఎస్ క్వశ్చన్ లాజిక్ ఉంటే అయిపోద్ది చాలా ఈజీగా ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్ గైస్ ఓకే రైట్ చలో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ కనిపించట్లేదు అనుకోండి లెట్ లెటస్ ట్రై టు లార్జ్ దిస్ ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ ఎంటైర్ పారాగ్రాఫ్ యా పెద్ద చదువుదాం కావాలంటే ఓకేనా చాలా రైట్ మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుని ఒకసారి చూడండి ట్రై చేయండి ఓకే నేను మనం ఆన్సర్ కూడా చేద్దాం ఓకే ఆప్షన్ కూడా కనిపించాలి కూడా కొంచెం చిన్నగా రైట్ ఇప్పుడు చూడండి రామ ప్రిన్స్ ఆఫ్ అయోధ్య వన్ ద హ్యాండ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రిన్సెస్ సీత ఓకే ఇట్స్ అబౌట్ రామ అండ్ సీత ఇది మనకి చాలా ఫెమిలియల్ స్టోరీనే సో చాలా ఫాస్ట్గా లింక్ చేయండి ఓకే రైట్ సీన్ హియర్ బట్ వాజ్ ఎగ్జైల్డ్ విత్ హ అండ్ హిస్ బ్రదర్ లక్ష్మణ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ త్రూ ద ప్లాటింగ్ ఆఫీస్ స్టెప్ అదా చాల దాన్ని ఓకే ద అలైస్ అటాక్ట్ ఓకే ఆఫ్టర్ ద కపుల్స్ ట్రయమ్ఫెంట్ రిటర్న్ రిటర్న్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాం ఇన్ ద ఫారెస్ట్ సీత వాజ్ అప్డక్టెడ్ బై రావణ ఫారెస్ట్లో జరిగిన ఇన్స్ గురించి మాట్లాడుతున్నాం ఎలా బిగిన్ చేస్తే బాగుంటుంది ఆప్షన్స్ చూస్తే ఒకటి ఎస్ ఒకటి పీ పీ క్యూ పీతో ఉన్నాయి కాబట్టి పీతో స్టార్ట్ చేయండి రామ గురించి ఇంట్రొడక్షన్ వచ్చింది ప్రిన్స్ ఆఫ్ అయోధ్య అయోధ్యాకి ఒక రాకుమారుడు ఓకేనా వన్ ద హ్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ సీత సీతాని గెలుచుకున్నాడు బాగుంది బట్ వాజ్ ఎగ్జైల్డ్ విత్ హర్ బ్రదర్ విత్ హిస్ బ్రదర్ ఎస్సార్నో అండ్ మీనింగ్ ఏంటి సీతాతో పాటు అండ్ బ్రదర్ని తీసుకొని రా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫారెస్ట్కి వెళ్ళిపోవడం జరిగింది అరణ్యవాసం కోసం సో ఇది ప్రాపర్గా ఫోర్టీన్ ఇయర్స్ అరణ్యవాసం ప్రాపర్ ఇంట్రొడక్షన్ అయితే అవుతుంది ఇక్కడ పీ తర్వాత ఏం యూస్ చేయాలి క్వశ్చన్ పీ తర్వాత ఎస్ఆర్ ద అల్లైస్ అటాక్ అల్లైస్ అంటే ఎవరు అల్లైస్ అని ఇప్పుడు చూడండి పీ తర్వాత క్యూ సారీ ఇక్కడ చూడండి క్యూ క్యూ కనిపిస్తుంది కదా అల్లైస్ అనేది కనుక యూజ్ చేయాల్సి వస్తే అల్లైస్లో ఎవరెవరు ఉన్నారు చెప్పాలి అటాక్ చేశారు అల్లైసి లంకా పైన ఎవరెవరు కలిసి రామాతో పాటు ఇంకా డిస్కషన్ రాలా అంటే పీతో క్యూ రాదు ఓకేనా చూస్తే పీ ఎస్ చూడాలంట పీతో ఎస్ చూడాలంటే ఎస్లో ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్టర్ దివర్ ఎగ్జైల్డ్ అండ్ సెండ్ టు ద ఫారెస్ట్ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ ది స్పెండ్ ఫోర్టీన్ ఇయర్స్ దేర్ రైట్ ఆ ఫోర్టీన్ ఇయర్స్ గురించి మాట్లాడినా ఇప్పుడు చూడండి ఇన్ ద ఫారెస్ట్ ఫారెస్ట్ లోపల ఏమైంది సీతా వాజ్ అబ్డక్టెడ్ బై రావణ హండ్రెడ్ పర్సెంట్ ఇది సిరీస్ అనమాట ఒక ఆర్డర్లో ఫారెస్ట్లో సీత అబ్డక్షన్ అయింది రావణ చేత ఓకేనా అండ్ రామ గ్యాదర్డ్ అన్ ఆర్మీ ఆఫ్ మంకీస్ అండ్ బియర్స్ యానిమల్స్ ఎల్ తీసుకున్నాడు రాముడు ఆర్ టు సర్చ్ ఫర్ హర్ దిస్ ఈస్ కరెక్ట్ ఓకేనా అండ్ ఇప్పుడు అలైస్ ఇవే కదా అలైస్ అండ్ ఎవరిక్కడ మంకీస్ ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి అన్ని కలిపి అటాక్ చేయడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట సో మనకి చూస్తే పీ తర్వాత ఎస్ రావాలి ఎస్ తర్వాత చూస్తే ఇంకేం రావాలి క్యూ కనిపిస్తుంది క్యూ చదువుదాం ఒకసారి ద అలైస్ ఇక్కడ మాట్లాడడం కాబట్టి మంకీస్ అండ్ బియర్స్ అండ్ రామ లక్ష్మణ అల్లాయిస్ అందరూ కలిపి అటాక్డ్ లంక లంకను అటాక్ చేశారు కిల్ రావణ రావణ్ చెప్పేశారు అండ్ రెస్క్యూడ్ సీత ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ హర్ చేస్టిటీ సీత ఎంటర్డ్ ఫైర్ రైట్ ఫయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది వచ్చిన తర్వాత సీత బట్ వా విండికేటెడ్ బై ద గాడ్స్ అండ్ రిస్టోర్డ్ హర్ హస్బెండ్ రైట్ దేవుళ్ళు పట్టుకొని ఆమెకి మళ్ళీ లైఫ్ తిరిగి ఇచ్చి రాముడు పక్కన మళ్ళీ లైఫ్ ఇవ్వడం జరిగింది రైట్ చూస్తే ఇది కూడా బాగానే ఉంది క్యూ తర్వాత ఆర్ ఆఫ్టర్ ద కపుల్స్ ట్రయంఫెంట్ రిటర్న్ టు అయోధ్య ఆ తర్వాత అయోధ్యకి రిటర్న్ రావడం జరిగింది రైట్ రామాస్ రైటియస్ రూల్ రామరాజ్యం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇనాగ్రేటెడ్ అ గోల్డెన్ ఏజ్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సో పర్ఫెక్ట్ ఆర్డర్ ఏమవుతుంది అంటే పిఎస్క్యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్ పాస్ చేసుకొని మళ్ళీ చదువుకోండి ఈజీ క్వశ్చన్ అనమాట క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఆల్మోస్ట్ మనం ఎండింగ్ వచ్చేసాం నన్ను షేడ్ ద లాస్ట్ స్లైసెస్ ఆఫ్ పిజ్జా దీంట్లో వాయిస్ని చేంజ్ చేయండి ప్యాసివ్ వాయిస్ని కూడా మెన్షన్ చేశారు హ్యాపీగా షీ ఈస్ ద సబ్జెక్ట్ ఎయిట్ ఈస్ ది వర్బ్ వర్బ్లో వీ టూ కనిపిస్తుంది లాస్ట్ టైస్ ఆఫ్ పిజ్జా ఈస్ ది ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ వైస్ వాయిస్ బేసిక్స్ చదువుకోండి సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ కి పాసివ్ వాయిస్ రాసేటప్పుడు మనం వర్స్ వర్ ప్లస్ వీ త్రీ యూజ్ చేయాలి సో అమాంగ్ ది ఆప్షన్స్ వేర్ డూ యూ సీ ఎన్ ఆప్షన్ కంటైనింగ్ వర్స్ ఆర్ వర్ ఫాలోడ్ బై ద పార్టిసిపల్ ఫామ్ ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి మీరు చూసుకోండి క్లియర్గా రైట్ చూస్తే వర్స్ వర్ తర్వాత త్రీ కనపడాలి ఓకే వర్స్ ఉంది ఆప్షన్ వన్లో హ్యాడ్ వచ్చింది రాంగ్ ఆప్షన్ టూలో వర్స్ ఆప్షన్ త్రీలో వర్స్ ఆప్షన్ ఫోర్లో హ్యాడ్ రాంగ్ ఓకేనా టూ ఎలిమినేషన్స్ అయిపోయాయి ఆప్షన్ త్రీ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ త్రీ కంటైన్స్ బీయింగ్ ఆల్సో బీయింగ్ విల్ నాట్ అపియర్ బికాస్ బీయింగ్ అపియర్స్ ఓన్లీ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్ కన్వర్షన్ కంటిన్యూస్ టెన్స్ కన్వర్షన్లో బీయింగ్ యాడ్ చేస్తాం ఐఎన్జి రావాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి ఆప్షన్ టూ చదవండి ఒకసారి ద లాస్ట్ స్లైస్ ఆఫ్ పిజ్జా వాస్ ఈటెన్ బై హర్ దిస్ ఈస్ కరెక్ట్ మై డియా సో దీంతో మన పేపర్ డిస్కషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీ కాన్సెప్ట్ అన్ని లాజిక్స్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యని చెప్పేసి నేను అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే కనుక వీడియో షేర్ చేయండి అండ్ ఎవరైతే స్టూడెంట్స్ రాబోయే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ సిజీఎల్ కానీ ఎంటీఎస్ కానీ ఇంపార్టెంట్గా జీడీ కానీ ప్రిపరేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కనుక ఎలా చేయాలనే డౌట్లో కనుక మీరు ఉంటే మన కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఉన్న ఎస్ఎస్సి సీజిఎల్ ఎంటీఎస్ జీడీ కోర్సెస్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఎస్ఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ కూడా మీరు దీంతో రాయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామినేషన్ రా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు రైట్ మీకు కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించింది యాప్ని డౌన్లోడ్ చేయండి లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఆ డౌట్ ఉంటే కనుక ఎలాంటి డౌట్ ఉన్నా కూడా డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ టూ త్రీ సిక్స్ డబల్ త్రీ అనే నెంబర్కి కాల్ చేయండి మేము దగ్గర ఉండి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ హెల్ప్ కూడా చేయడానికి ట్రై చేస్తాం నంబర్ని సేవ్ చేయండి ఓకేనా అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీకు అవసరమైన గ్రామర్ వొకాబులరీ కాంప్రిహెన్షన్ డిస్క్రిప్టివ్ రైటింగ్ థీరీ ప్లస్ ప్రాక్టీస్ ఫుల్ హెచ్డీ వీడియోస్ టూ హండ్రెడ్ ప్లస్ హెచ్డీ వీడియోస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డెమో వేస్ట్ చూడండి క్వాలిటీ అంటే అర్థమవుద్ది మీకు అండ్ ప్రైజెస్ చాలా అఫోర్డబుల్ రేట్లో ఉంటాయి మీరు హైదరాబాద్కి వచ్చేసి టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ పెట్టే కోర్స్ జస్ట్ ఫైవ్ నెండ్రెడ్ నైన్ రూపీస్కి నేను ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్కి బిలో యావరేజ్ స్టూడెంట్కి ఈవెన్ రూరల్ ఏరియాలో ఉండి ప్రిపరేషన్ చేసే స్టూడెంట్కి కూడా విలేజ్లో ఉండే పర్సన్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫుల్ క్వాలిటీ కోర్స్ చేతికి వెళ్ళాలి సో అందరు స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అవేర్నెస్ క్రియేట్ చేయండి చాలా మందికి అవేర్నెస్ లేకనే ఇబ్బంది అవుతుంది అవేర్నెస్ క్రియేట్ చేయండి డెమో వీడియోస్ చూసిన వెంటనే వాళ్ళకి సింక్ అయితే ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ అవుతారు ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేస్తారు ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో బ్యాంక్ పీఓ ఉంది క్లర్క్ ఉంది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ పీఓ క్లర్క్ నోటిఫికేషన్ మళ్ళా వస్తుంది ఎస్బీఐ నోటిఫికేషన్స్ వస్తాయి అన్ని స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపరేషన్ ఆ ఎగ్జామ్స్ చేస్తున్నారో మీరు త్రీ మంత్స్ కోర్సులో ఎన్రోల్ అయిపోవచ్చు ఫోర్ నైన్ నైన్ రూపీస్కి కంప్లీట్ కోర్స్ ఉంది ఏ టూ జెడ్ జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు బైలింగ్ వాళ్ళు కంప్లీట్ కోర్స్ ఉంటుంది అఫోర్డబుల్ ప్రైజెస్ నచ్చిన వాళ్ళు ఒకసారి డెమో వీడియోస్ చూసేసి జాయిన్ అవ్వండి అండ్ ఎవరైతే స్టూడెంట్స్ రాబోయే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసినారో ఆర్ రాబోయే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి చాలా కష్టపడుతున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎక్కడెక్కడైతే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతున్నారో వేలు వేలు ఖర్చు చేస్తున్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్ ఈ కోర్సెస్ అనమాట స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎస్ఐ కానిస్టబుల్ కావచ్చు లేకపోతే గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు లేకపోతే డీఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ ఎగ్జామినేషన్ కనిపి కన్పించినా కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కోసం మన దగ్గర త్రీ మంత్స్ కోర్సు సిక్స్ మంత్స్ కోర్సు ఉన్నాయి త్రీ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ కోర్స్ వచ్చేసి మీకు ఫైవ్ నైన్టీ నైన్ అవైలబుల్ ఉంది కంప్లీట్ ఏ టూ జెడ్ మెటీరియల్ కవర్ అవుతుంది దీంట్లో థియరీ ప్లస్ ప్రాక్టీస్ ఒకసారి డెమో వీడియో స్టూడెంట్ నచ్చిట్ ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి ఓకే ఈ నేమ్తో మీకు కనిపించేది స్టేట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ అండ్ బ్యాంక్ ఎసిస్టర్ కోర్స్ వచ్చేసి సెంట్రల్ ఎగ్జామినేషన్కి నచ్చిన వాళ్ళు తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేయండి లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంది డోంట్ ఫర్గెట్ దిస్ చెక్ ద వీడియోస్ డెమో వీడియోస్ అంటే మీకు లెవెల్ ఏంటి క్వాలిటీ అంటే అర్థమవుతుంది అన్న చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయి వాళ్ళ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫుల్ మార్క్స్ కోర్ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు ఓకేనా అందరితో పాటు మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నచ్చితే కనుక వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ రైట్ నౌ అండ్ ప్రెస్ ద బెల్లైకన్ బెల్లైకన్ వల్ల బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వరు అండ్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్ని మాత్రం గట్టిగా ప్రెస్ చేయండి ఓకేనా లైక్స్ చేయండి మీరు చేసే లైక్సే నాకు ఒక మోరల్ బూస్ట్ ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తాయి నెక్స్ట్ వీడియోస్ని ఇంకా ఇంకా ఉత్సాహంగా వేయడానికి ట్రై చేస్తాను ఇంకా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి కూడా ట్రై చేస్తా మీరు లైక్ చేయండి అండ్ అవసరం ఉన్న ఏదైనా ఏరియా కనుక మీకు ప్రాబ్లమాటిక్గా ఉంటే కామెంట్ కూడా చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓకే I hope you enjoyed this session. I'll meet you in the next one. Till then, take care. Thank you. Good, good day. And all the very best for your preparation, guys. See you.